నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ 24 గంటల దీక్ష కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉందంటూ నిన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కిషన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అరెస్ట్ సందర్భంగా కిషన్ రెడ్డికి గాయాలయ్యాయి. అయితే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. కిషన్ రెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ ఇవాళ అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన ప్రదర్శనలు చేయనుంది. बीजेपी कार्यालय दग्गर उन्नारु मा करेस्पोंडेंट विक्रम. प्रस्तुतं इक्कड़े किशन रेड्डी दीक्ष कूडा कंटिन्यू अवुतोंदी. एं जरुगुतुंदो तेलुसुकुंदां विक्रम. बिंदु बीजेपी राष्ट्र कार्यालय में किशन रेड्डी 24 गंटल निराहार दीक्ष कोनसागुतुंदी. निन्ना 11 गंटल प्रांतंलो इंदिरा पार्क धर्ना चौकलो 24 गंटल पाटु निराहार दीक्षनु किशन रेड्डी प्रारंभिंचारु. अयिते प्रारंभिंचिन सायंत्रं 7 गंटल 6 गंटल वरके पोलीसुलु अनुमति इव्वडं जरिगिंदि. 8 गंटल प्रांतंलो पोलीसुलु किशन रेड्डिनि अरेस्ट चेसि बीजेपी कार्यालयानिकि तीसुकोच्चारु. बीजेपी कार्यालयंलोने किशन रेड्डी दीक्षनु कोनसागिस्तुन्नारु. दीक्ष मरी कासेपट्लो 11 గంటల ప్రాంతంలో దీక్షను విరమించబోతున్నారు. దీక్షను విరమింపజేస్తారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న ప్రకాష్ దేవదేకర్ దీక్షను విరమింపజేస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు. నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి పేపర్ లీకేజీ వ్యవహారాలు కాని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం కాని ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ రోజు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా నిరుద్యోగుల సమస్యను ఎజెండాగా తీసుకొని ఈ రోజు కిషన్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా పాల్గొన్నారు. మరికా సేపట్లోనూ మీడియాతో మాట్లాడబోతున్నారు. నిన్న సాయంత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు ధర్నా చౌక్ వద్ద నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసి కిషన్ రెడ్డికి పలు చోట్ల గాయాలు కూడా కావడం జరిగింది. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేశారు. ఆ కిషన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిరాహార దీక్ష చేస్తున్నారు. 24 గంటల పాటు ఈ దీక్ష కొనసాగించబోతున్నారు. మొత్తానికి ఈ దీక్షకు సంబంధించి మనం చూసుకోవచ్చు, ప్రధానంగా నిరుద్యోగుల సమస్యనే ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు युवत ओट्लनु आकर्षించుకోవాలి అన్న ఎజెండాతో బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కిషన్ రెడ్డి దీక్ష పూర్తైన తర్వాత మరికాసేపట్లోనే మీడియాతో మాట్లాడబోతున్నారు. బిందు. ఓకే విక్రమ్, థాంక్యూ.